రేపు ఉదయం నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో బంద్ నిర్వహించబోతున్నారు. గ్రామీణ పేదల సమస్యల పరిష్కారం కోరుతూ ఆగస్టు 1వ తేదీన విజయవాడలో పూర్తి స్థాయిలో బంద్ నిర్వహించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లోజ్ చేస్తున్నారు. సో దీని గురించి ఈ వీడియోలు తెలుసుకోబోయే ముందుగా ఇలాంటి వీడియోలు మరిన్ని రోజులు తెలుసుకోవడానికి అంటే మన ఛానల్కి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతి వీడియోని నేను రోజు తీసుకొస్తూ ఉంటాను. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో బంద్ నిర్వహించబోతున్నట్లుగా బీకేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు అయితే తెలపడం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు రిలీజ్ చేశారు. ఉపాధి హామీ కింద ఏడాదిలో 200 రోజుల పని దినాలను అలాగే రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని పట్టణ ప్రాంతాలకు పథకాన్ని వర్తింపచేసేందుకు బంద్ అయితే నిర్వహించబోతున్నారు. భూమి లేని ప్రతి కుటుంబానికి భూమి పంపిణీ చేయాలని, ఇంటి స్థలంతో పాటు 600,000 ఇల్లు నిర్మించాలని, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 14 రకాల సరుకులు ఇవ్వాలని, దానికి సంబంధించినటువంటి ప్రతి నెల 55 ఏళ్ళు నిండిన పేదలకు 5,000 పెన్షన్ ఇవ్వాలని పూర్తి స్థాయిలో అయితే బంద్ నిర్వహించబోతున్నారు. బంద్ను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా ఆదేశం జారీ చేయాలని తెలపడం జరిగింది. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 15 వరకు దేశవ్యాప్తంగా ఆందోళన పోరాటాలు చేయనున్నట్టు తెలిపారు. ఏపీ